నమస్తే, రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి, అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేటకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, జనరల్గా ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది వారాహి అమ్మవారు. అసలు ఆవిడెవరు, ఆవిడని ఎలా పూజించాలి? వారాహి అమ్మవారు అని చెప్పి మన ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న అమ్మవారు. సో వారాహి అమ్మవారు ఎవరో కాదు, లలిత, మనం లలిత చేస్తాం కదా అమ్మవారిని, అమ్మవారిలోంచి వచ్చిన అంటే అహం నుంచి పుట్టిన అమ్మవారే వారాహి అమ్మవారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఎవరైతే కొంచెం ధైర్యం కావాలనుకుంటారో లైఫ్లో, అండ్ చేతబడులన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా, వాటి నుంచి విముక్తి పొందడానికి అంటే అమ్మవారిని పూజిస్తే ఈ చేతబడుల నుంచి మనము, ఎవరైతే మనకి ఏదైనా చేస్తున్నారో అనే భయం ఉంటే దాని నుంచి బయటపడచ్చు. ఇంకా పాడి పంటలు బాగా పండడానికి, ఇంకా నెగిటివ్ ఫోర్సెస్ మన చుట్టూ ఏదన్నా ఉంటే అవి నివారించుకోవడానికి అమ్మవారి నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయండి. 6th అంటే నవరాత్రులు అంటే 9th, 14th వరకు. సో అందరూ కూడా వారాహి అమ్మవారిని పూజించవచ్చు. అయితే దానికి కలశం ఆచారం ఉంటే కలశం ఏర్పాటు చేసుకొని పూజించే వాళ్ళు ఉంటారు, లేదు పటం పెట్టుకొని సింపుల్గా వారాహి దేవి అయి నమః అనే మంత్రంతో రెగ్యులర్గా అమ్మవారికి దీపం పెట్టుకోవచ్చు 9 రోజులు. కానీ నవరాత్రులు చేయాలనుకుంటే మాత్రము సూర్యాస్తమం తర్వాతనే పూజ చేస్తారు. సో అమ్మవారికి చక్కగా పానకం నైవేద్యం పెట్టి, ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట వారాహి అమ్మవారికి. అంటే ఇది వరకులో మనకి ఎక్కువ కనిపించలేదు వారాహి అమ్మవారు అని, ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ట్రెండ్ అవుతుంది. బట్ ఎవరో కాదు, ఆవిడ లలితాదేవే. సో లలితాదేవి నుంచి వచ్చిన అమ్మవారే వారాహి అమ్మవారు. సో ఆ పేరులోనే అద తర్వాత వారాహి అమ్మవారికి ఇంకొక కథ కూడా ఉంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి వధించారనమాట. అంటే వరాహ అవతారంలో విష్ణుమూర్తి ఉన్నప్పుడు ఆమె, అతని లోపట ఉన్నది వారాహి అమ్మవారే. ఎందుకంటే అతను వరం పొందుతాడు, అంటే ఎవ్వరూ నన్ను చంపకూడదు, నీ వల్ల కూడా నాకు చావు ఉండకూడదని అమ్మవారి దగ్గర వరం పొందుతాడు. కాబట్టి ఆ వరాహ అవతారంలో అమ్మవారు, వరాహమూర్తిలో అమ్మవారు ఉండి అతన్ని చంపుతారు అని కథ కూడా ఉందండి. మేడం, జనరల్గా ఏదైనా పూజ విధానం పాటించేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తారు, అంటే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి పర్టికులర్గా ఏమైనా నియమాలు ఉన్నాయా? అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే సూర్యాస్తమం తర్వాతనే పూజ చేయాలి. సో 9 రోజుల్లో ఎవరికైనా అడ్డొస్తే, అమ్మాయిలకి అడ్డొస్తే ఆ వీక్ వాళ్ళ భర్త గారు దీపం పెట్టచ్చు. సో దాంట్లో పెద్ద షోడశోపచార పూజ అని ఒక 20 మినిట్స్ పూజా విధానం ఉందండి. 16 మంత్రాలు ఉన్నాయి వారాహిదేవికి. అవి అంటే చాలా సింపుల్గానే ఉంది, మనకి అవన్నీ సోషల్ మీడియాలో కనబడుతున్నాయి కాబట్టి చక్కగా సింపుల్గా పూజనైతే చేసుకోవచ్చు. అడ్డుల గురించి ఎవరు భయపడక్కర్లేదు నవరాత్రుల్లో. సో భర్త గారు అయితే దీపం పెట్టచ్చు అడ్డు వచ్చినప్పుడు, ఆ 4 డేస్ అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అలాగే మేడం, రుద్రాక్ష గురించి మాట్లాడదాం. శివపరివార రుద్రాక్ష ఈరోజు మన ప్రేక్షకులకు చూపించేది శివపరివార రుద్రాక్ష. సో వెరీ పవర్ఫుల్ రుద్రాక్ష అండి ఇది, చూద్దాం ఈ రుద్రాక్ష. అంటే ఈ రుద్రాక్ష శివపార్వతుల మధ్యలో మనకు ఒక గణేష్ తొండం కనిపిస్తోంది ఈ రుద్రాక్షలో. సో ఈ రుద్రాక్ష ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే సంతానం పొందాలని ఆలోచనలో ఉన్నారో వాళ్ళకి అంటే సంతాన దోషాలు అన్నవి పోతాయన్నమాట ఈ రుద్రాక్ష వల్ల. ధరించడం కానీ, తాకడం కానీ, దర్శనం చేసుకోవడం వల్ల ఎవరికైతే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో మెయిన్లీ, అండ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రుద్రాక్షని దర్శనం చేసుకోవచ్చు, తాకొచ్చు, ధరించవచ్చు కూడా. దీనివల్ల అట్లాంటి దోషాలన్నీ కూడా సంతానాన్ని పొందొచ్చు. అంటే శివపార్వతుల మధ్య మనకి గణేష్ ఉన్నారు కాబట్టి రుద్రాక్ష తొండం చక్కగా ఎలివేట్ అవుతుంది రుద్రాక్షలో కాబట్టి. సో దర్శనం అందరూ చేసుకున్నారు మన ప్రేక్షకులు. ఇది చూస్తేనే చాలా పుణ్యమైనది కాబట్టి, అందులో ఆషాఢ మాసము భక్తికి సంబంధించిన మాసము, ఎన్నో పండగలు ఈ మాసం అంతా. చాలా అంటే ఈ ముహూర్తాలు కూడా తక్కువ ఉంటాయండి, బట్ భక్తికి సంబంధించిన మాసం కాబట్టి మనం భక్తి విషయాలు మాట్లాడుకున్నా, రుద్రాక్షల దర్శనం చేసుకున్నా మనకి కూడా అంతే పాజిటివ్ ఎనర్జీ అన్నది ప్రేక్షకులందరితో పాటు మనకు కూడా కలుగుతుంది అనమాట అది. మేడం కాలర్ లైన్లో ఉన్నారు, కాకినాడ నుండి విక్రమ్ గారు. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు 1/1/1975 మేడం. జాన్ 1st 1975. విక్రమ్ అండి పేరు.
విక్రమ్ మేడం. ఓకే విక్రమ్ గారు, ఏం తెలుసుకోవాలండి? అవునండి విక్రమ్ గారు, సమస్య ఏంటో చెప్పండి. సమస్య అంటే 2 ఇయర్స్ నుంచి ఏం బాగుంటలేదు మేడం, చాలా చికాకులు అవుతున్నట్టు, చాలా ఇదవుతున్నాయి మేడం, అంతా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం బాగుంటలేదు మేడం. ఇంట్లో గొడవలు కింద చికాకులు చాలా అవుతుంటాయి, పని ఏ పని అని అన్నా కూడా అవుతలేదు మేడం. మానసిక సమస్యలు మీరు అంటే అట్లా సార్, ఒకసారి చూసాను కర్మాస్ అని, కర్మాస్ ఎలా ఉంది ఏంటి, ఏం సంగతి ఏమన్నా చేసుకోవాలా ఏం చేసుకోవాలని అడుగుతున్నాను మేడం మిమ్మల్ని. ఓకే ఓకే, కర్మ సైకిల్స్ ఉన్నాయి, కర్మ అన్నది ఎస్ అండి, కర్మ సైకిల్స్ ఉండడం వల్ల కూడా మన ప్రమేయం లేకుండా థింగ్స్ నెగిటివ్గా మూవ్ అవుతుంటాయి మన చుట్టూ. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి చాలా హార్డ్ వర్క్ చేసి స్టేజ్కి వచ్చారండి మీరు. సో చాలా హార్డ్ వర్కర్ అండ్ అంటే ఎట్లా అంటే ఎవరి గురించి ఎక్కువగా పట్టించుకోరు, ఎవరి పర్సనల్ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వరు. బట్ మీకే ఎన్ని సమస్యలు ఉన్నాయి అని అంటే చూద్దాం ఒకసారి. విక్రమ్ నేమ్ బట్టి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్, విక్రమ్ గారికి ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. సో వాట్ ఈజ్ విక్రమ్ గారు ఎనర్జీ అంటే ఏదో అంటే కార్డ్ టారో కార్డ్లో చూపిస్తున్నది ఏంటి అంటేనండి 8 of Cups, మధ్యలో ఏదో ఒకటి ఆగిపోయిందండి ప్రాజెక్ట్ మీది, మధ్యలో జాబ్ ఏదో మానేశారో ఆర్ సంథింగ్, ఎనర్జీలో అలా కనబడుతోంది. మధ్యలో లీవ్ చేసి వెళ్ళిపోయారు, లేదా ఒక ఆఫర్ వచ్చి మిస్ అవ్వటం కానీ ఇలా ఏదో జరిగినట్టుగా కార్డులో ఎనర్జీ వస్తుంది విక్రమ్ గారు. కరెక్టే, నిజమే కర్మ సైకిల్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో రెమెడీ ఏం చెయ్యాలి అంటే జస్ట్ మీరు ఒక సప్తముఖి రుద్రాక్ష 7 ఫేస్ రుద్రాక్ష ఒకటి ధరించి రెగ్యులర్గా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. ఆషాఢ మాసంలో కొంచెం భక్తికి సంబంధించిన మాసం కాబట్టి రుద్రాక్ష ధారణ చేసి ఈ అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారిని ఫ్రైడేస్ పూజ అనేది మీరు స్టార్ట్ చేయండి. చాలా కర్మ సైకిల్స్ అనేవి మీకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది విక్రమ్ గారు. త్వరలోనే గుడ్ టైం వస్తుంది, ఎందుకంటే కార్డులో ఎనర్జీ అనేది టెంపరీ, అది ఒక 6 మంత్స్ 7 మంత్స్ మాత్రమే నెగిటివ్ టైం ఉంటుంది, తర్వాత అది రీకవర్ అయిపోతుంది. ఆల్ ద బెస్ట్ విక్రమ్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు మేడం, కాచిగూడ నుండి నరసింహారావు గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా జీవితంలో ఏది కూడా సక్సెస్ కాలేదు ఇప్పటిదాకా. ఓకే, ఏ పని చేసినా సరే కానీ చాలా పెండింగ్ అయిపోతుందమ్మా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా 22/5/1954. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. అంటే ఏది లైఫ్ లో ముందుకు మూవ్ అవ్వట్లేదు అంటారా? అవునమ్మా, ఏ పని కావట్లేదు. అంటే పర్టికులర్ గా మీకు ఏదైనా వ్యాపారం పెట్టాలనా, లేకపోతే ఫైనాన్షియల్ గా గెయిన్? అంటే ఒకటి ఎక్స్చేంజ్ అని ఒక బిజినెస్ చేస్తున్నాను వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా చాలా పెండింగ్ లో ఉంటుంది. ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతుంది, ఎంతమంది కాంట్రాక్ట్ చేసినా అది పెండింగ్ లో ఉంటుంది. ఏం చేయమంటారు? సో బిజినెస్ ఒకటి పెట్టాలనుకుంటున్నారు, అది అవుతుందా లేదా క్వశ్చన్? అవునమ్మా. నరసింహ గారండి పేరు? నరసింహారావు. నరసింహారావు గారికి ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, ఏమీ కలిసి రావట్లేదు. బట్ ఆ బిజినెస్ అనేది ఆయన పెట్టాలనుకుంటుంది, సక్సెస్ అవుతుందా లేదా. సో వాట్ ఈస్ ద ఎనర్జీ యూనివర్సల్, దీన్ని బట్టి ఎనర్జీ ఏంటి నరసింహ గారిది? 22/5/1954 డేట్ ఆఫ్ బర్త్. అంటే ఇంకా క్లారిటీ లేదండి యాక్చువల్గా. ఈ కార్డ్ ఏంటంటే హెర్మెట్ ఎనర్జీ వస్తుంది. సో మీరు ఏది పెట్టాలి ఏది అన్నది ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి నరసింహ గారు, క్లియర్గా మీకు మీరు ఒక డిసిషన్ తీసుకొని క్లియర్గా దాన్ని మేనిఫెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ ఉన్నాయి మీకు ఆప్షన్స్, బిజినెస్ అని ఒక పక్కన అనుకుంటున్నారు, ఇంకో పక్కన ఏవో వేరే ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ మైండ్లో తిరిగేసరికి మీకు ఏ వర్క్ అయితే చేయాలనుకుంటున్నారో అది మేనిఫెస్టేషన్ అనేది జరగట్లేదు అనమాట. యాక్చువల్లీ ఇలాగా ప్రాబ్లం వచ్చి మీకు క్వశ్చన్స్ అనమాట. హెర్మెట్ ఎనర్జీ అంటే ఏంటంటే క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి, దేని పట్ల క్లారిటీ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో ఏది చేయాలనుకుంటున్నామో అది క్లారిటీగా నన్ను డిసిషన్ తీసుకుంటేనే అది వర్క్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి పరిహారం అంటే ఏకముఖి రుద్రాక్ష వస్తుంది, అర్ధచంద్రాకారం ఏకముఖి రుద్రాక్ష. ఒకవేళ రుద్రాక్ష ధరించలేను అనుకుంటే కనుక స్టోన్ వేసుకోండి, ఏ గ్రీన్ స్టోన్, ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ వస్తుంది, అది ధరించవచ్చు. లేదు ఏకముఖి రుద్రాక్ష ధరించడం కానీ పూజ చేయడం కానీ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా ఉంటుంది మైండ్, కెరియర్ నాకు ఇదే కావాలి. ఎందుకంటే యూనివర్స్ని మనం ఏదైనా కోరిక కోరుకునేటప్పుడు చాలా క్లియర్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి ఆ కోరిక. సో అది అయిపోయిన తర్వాత ఇంకొకటి మనం మేనిఫెస్ట్ చేయాలన్నమాట. ఈ పద్ధతి మీరు తెలుసుకుంటే కనుక డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్లో అయితే గుడ్ ఎనర్జీ ఉందండి, నంబర్ 5 ఎక్కువ ఫాలో చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, అనంతపురం నుండి బన్నీషా గారు, నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? జాబ్ గురించి మ్యామ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ ఓకే 21/2003.
ఓకే, మేడం తో మాట్లాడండి. బనీష అండి పేరు? అవును మ్యామ్. బనీష, ఏం చదువుకున్నారండి? బిఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ మ్యామ్. 6 మంత్స్ ఉంటే కంప్లీట్ అవుతుంది. ఓకే, కోర్స్ ఇంకా 6 మంత్స్. జాబ్ వస్తుందా రాదా అని? గవర్నమెంట్ జాబా? ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా బనీషాకి, అంతే కదా? అవును మ్యామ్. రైట్ అండి, గవర్నమెంట్ జాబ్. ఇలా క్వశ్చన్ అన్నది క్లియర్ ఉండాలి. రైట్, కరెక్ట్గా అడిగారు. సో బనీష నేమ్ పైన గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్. పర్టికులర్ తను గవర్నమెంట్ జాబ్ గురించి అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ బనీష 21/4/2003? ఎస్ అండి, ఇట్స్ ఎ గుడ్ కార్డ్. సో గవర్నమెంట్ జాబ్ అయితే త్వరలో ఉంది బనీష గారు, సో వరీ అవ్వద్దు. క్లారిటీగా ఉంది మీరు అడిగిన క్వశ్చన్, కానీ మైండ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా క్లారిటీగా కనిపిస్తుంది. కోర్స్ కంప్లీట్ చేయండి, త్వరలోనే జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే ఆఫర్స్ అయితే ఉన్నాయి. అంటే ఎనర్జీ వైజ్ అయితే పాజిటివ్ చూపిస్తుంది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, విజయవాడ నుండి పద్మావతి గారు. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందండి, అది క్లియర్ చేయడానికి అడుగుతున్నానండి. ఓకే అండి, పద్మావతి గారు మీకేనండి ఫైనాన్షియల్ ప్రాబ్లం? మీ పేరు మీదేనా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1997. ఫిబ్రవరి 28. 28 ఫిబ్రవరి 1997. పద్మావతియా పేరు? అవునండి. సో ఫైనాన్షియల్ లాస్ ఏమైనా వచ్చిందా? అది మేము వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తాము. మీరే చేస్తారా మీ వారా? మా వారేనండి. మీ వారు రియల్ ఎస్టేట్ చేస్తారు? ఓకే, క్లియర్గా కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఎప్పుడు క్లియర్ అవుతుందో చెప్తారండి? ఏం ప్రాబ్లం అండి? పర్టికులర్ ఒకటే ప్రాబ్లం కరెక్ట్గా చెప్పండి. మీరు ప్రశ్న సూటిగా అడగండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే డబ్బులు రావట్లేదా, లేకపోతే డబ్బులు ఏమైనా లాస్ అయ్యారా? డబ్బులు ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు, చూస్తున్నారు, అది కూడా ఫిక్స్ అవుతుంది అంటున్నారు, అది ఎప్పుడు అవుతుందో చెప్తారేమో నేను. సో పద్మావతి నేమ్ పైన ఎనర్జీ చూస్తాను. ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, టారో కార్డ్స్ లో క్వశ్చన్ అనేది కరెక్ట్ గా అడగాలన్నమాట. ఓకే, ఇక్కడ జాతక చక్రాలు అవి వేసేంత సమయం ఉండదు. మీరు స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగితేనే ఎనర్జీ క్యాచ్ అవుతుంది, మీకు మంచి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎప్పటి నుంచి బాగుంటుంది పద్మావతి గారికి, సో ప్లీజ్ గివ్ వన్ కార్డ్. సో ప్రెజెంట్ అయితే ఎనర్జీస్ బాగాలేవు పద్మావతి గారు, కరెక్టే. చాలామంది వెన్నుపోటు పొడుస్తున్నారండి, ఇస్తానంటారు ఇవ్వరు, మోసం జరుగుతూ ఉంది ఎక్కువగా. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ అది. ఈ అర్ధనాదీశ్వర రుద్రాక్ష అని ఉంటుంది, ఎందుకంటే కర్మ సైకిల్స్ ఉన్నాయి. సో వెన్నుపోటు అనేది ఎక్కువ ఉంది. మీరన్నట్టే ఇస్తామని అంటారు, కమిట్మెంట్ ఉంటుంది, పలానా టైంకి మీరు వర్క్ చేసిన దానికే వాళ్ళు ఎగ్గొడుతున్నారు మనీ, అలా ఎనర్జీ చూపిస్తుంది. కాబట్టి అర్ధనాదీశ్వర రుద్రాక్ష ఉంటుంది, అది పూజలో పెట్టి రెగ్యులర్గా ఓం నమః ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రంతో పూజ చేయండి. వితిన్ 1-3-4 మంత్స్ నుంచి ఎనర్జీ మీకు పిక్ అవుతుంది. సో ఈ ఎనర్జీ అనేది అంటే వెన్నుపోటు అనేది తగ్గే అవకాశం ఉంటుంది రుద్రాక్షని మనము ప్రేయర్ చేయడం వల్ల. ఒకవేళ స్టోన్ ఏమైనా ధరించాలనుకుంటే సో సన్ స్టోన్ అని ఉంటుంది, అది మీరు పర్సనల్గా వేసుకోండి, మీ చేతికి వేసుకుంటే కొంచెం కెరియర్ అనేది మీకు ఫ్లరిష్ అవుతుంది అన్నమాట. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, హైదరాబాద్ నుండి శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడరా శ్రవణ్ గారు. బిజినెస్ చేయాలనుకున్న ఎంబీఏ చేస్తే బాగుంటుంది అని తెలుసు. ఓకేనండి శ్రవణ్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫస్ట్. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, డైరెక్ట్ మాట్లాడండి నాతో శ్రవణ్ గారు. శ్రవణ్ గారు కాల్స్ కలక చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారండి, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, కాల్ డిస్కనెక్ట్. కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది. శ్రవణ్ గారు చెప్పండి. అదే బిజినెస్ పెట్టాలనుకుంటున్నామండి, ఎందుకు ఉంటది? శ్రవణ్ కుమార్ అనే పేరు మీద. శ్రవణ్ కుమార్ గారి పేరు మీద బిజినెస్ ఏది బాగుంటుందనా, అయితే బిజినెస్ అవుతుందా లేదా పెట్టగలరా లేదనా? పెడతామండి, అది ఏది ఏది చేస్తే బాగుంటది అంటే కాదండి, ఏ ఫీల్డ్ బాగుంటుంది అని తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి, పెట్టగలరా లేదా అంటే ఎనర్జీ అడుగుతాను. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు?
అంటే చిప్స్ ఐడి కానీ ఫుడ్స్ ఐడి. ఓకే, రైట్ రైట్, అర్థమైంది. సో శ్రవణ్ గారు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, సో తనకి బిజినెస్ ఎనర్జీ ఉందా లేదా, సక్సెస్ ఉందా లేదా శ్రవణ్ గారికి, ప్లీజ్ గివ్ వన్ కార్డ్. సో ప్రెజెంట్ పేజ్ ఎనర్జీ కనిపిస్తుందండి, స్టార్ట్ చేస్తారు త్వరలో. ఎస్, కాన్ఫిడెన్స్ కరెక్ట్గా ఉంది. అయితే ఈ సంవత్సరం కొంచెం స్లో మూమెంట్లో ఉంటుంది, కానీ నెక్స్ట్ ఇయర్ అయితే సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేయండి ఇయర్. ఇప్పుడు ఆషాఢం వెళ్ళిపోయిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా, అప్పటి నుంచి మెల్లగా బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. మీకు పికప్ అవ్వడానికి 2 ఇయర్స్ మినిమం పడుతుంది. స్లోగా ఉన్నా కంగారు పడదు శ్రావణ్ గారు, కంటిన్యూ చేయండి. ఎనర్జీ అయితే వస్తుంది, పేజ్ ఎనర్జీ ఉంది, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి. తర్వాత ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ వస్తుంది, అదొకటి పెట్టుకోండి, బిజినెస్ గెయిన్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, అమలాపురం నుండి రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అదండి, కొంచెం నాకు ఒడిసెట్లు కావాలి. ఏంటండి? కొంచెం నాకు ఇంట్లో కొంచెం కష్టంగా ఉందండి. ఇంట్లో కష్టంగా ఉంది? అవునండి. ఇంట్లో కష్టం అంటే ఫైనాన్షియల్ గా అంటారా? లేదండి, ముందుకు వెళ్ళడం అంటే ఏది కూడా సక్సెస్ఫుల్ అవ్వట్లేదు, దానికోసం కొంచెం అప్పులు గట్ట అయిపోయి ఉన్నాం. అంటే ఆర్థిక పరమైన సమస్యలా? అవునండి, అవునండి. ఎలా ఉంది ఏంటి ఫ్యూచర్? ఏమైనా ఇల్లు కూడా ఏమైనా కట్టుకోవాలనుకుంటున్నాం. ఓకే, రామకృష్ణ గారికి ఫ్యూచర్ ఎలా ఉంది, ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, సో ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ రామకృష్ణ. సో ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉన్నాయి రామకృష్ణ గారు, కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే 2025 సంవత్సరం నుంచి బెటర్ అవుతుంది టైము. ప్రస్తుతం ఏం చేస్తారంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామం ఒకటి పఠించండి, దశముఖి రుద్రాక్ష వస్తుంది, అది పూజ చేయడం కానీ ధరించడం కానీ చేస్తే మీకు బెటర్ అండి, ప్రాబ్లమ్స్ చాలా వరకు అవాయిడ్ అవుతాయి. తర్వాత కృష్ణ అని పిలిపించుకోండి, నేమ్ రామకృష్ణ కదా, సంతకం కూడా డౌన్ టు అప్వర్డ్స్ కృష్ణ అని సంతకం పెట్టండి. సో అండ్ దశముఖి రుద్రాక్ష ఒకటి వేసుకొని విష్ణు సహస్రనామం చదివినా పర్లేదు, అట్లీస్ట్ డైలీ విన్నా పర్లేదండి. సో మంచి ఎనర్జీ అనేది వస్తుంది. ఎనర్జీ ఎప్పుడు స్లోగా వస్తుందండి, ఇమీడియట్గా రాదు. ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత ఎనర్జీ అనేది మనకి ఫుల్గా అది అప్లై అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, విజయవాడ నుండి వినోద్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 8/6/1990 అండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి వినోద్ గారు. వినోద్ గారు చెప్పండి, సమస్య ఏంటి? మేడం, కొన్ని కారణాల వల్ల మొదటి మన వివాహం రద్దయింది మేడం. ఎంత ట్రై చేస్తున్నాము ఉన్నా కూడా కుదరలేదు. రెండో వివాహానికి ట్రై చేస్తున్నా మేడం, దానికి ఏమన్నా పరిహారం చేసుకోవాలా, ఏమైనా చేసుకోవాలా, కుదురుతుందా కుదరదా? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా చెప్తారా మేడం? వినోద్ గారు, అంటే 1 ఇయర్ అయిందా బ్రేకప్ అయ్యి? ఏంటి మేడం అంటే బ్రేకప్ అయ్యి వివాహం రద్దయ్యి 1 ఇయర్ అయిందా? 2 ఇయర్స్ అయింది మేడం, బ్రేకప్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది మేడం. సో మళ్ళీ రీమ్యారేజ్ ఉందా లేదా, కర్మ సైకిల్స్ ఎలా ఉన్నాయి అడుగుతాను యూనివర్స్ ని. ఓకే, అవునండి అవునండి అవునండి. ఎంత నిల్చుకున్న ముందు సైకిల్స్నా కూడా చాలేదండి. ఎస్ వినోద్ గారు, సో సమస్య చెప్పారు కదా, మ్యారేజ్ అనేది రద్దయింది. సో రీమ్యారేజ్ ఉందా, వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ వినోద్ గారు? సో చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు, ఇంకా కర్మ సైకిల్స్ కంప్లీట్ అవ్వలేదు వినోద్ గారు. సో కొన్ని రెమెడీస్ చేయాలి మీరు, రెమెడీస్ చేసిన తర్వాతనే మళ్ళీ మ్యాచెస్ చూడండి, ఎందుకంటే రెమెడీస్ చేయకుండా మ్యాచెస్ చూస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే అర్ధనాదీశ్వర రుద్రాక్షను వస్తుంది, అది పూజ చేయడం కానీ ధరించడం కానీ చేసి ప్రతిరోజు కూడా అర్ధనాదీశ్వర శ్లోకం వస్తుంది, అది వినాలన్నమాట. డైలీ చదవడం కానీ వినడం కానీ లేదు, డైలీ నేను చేయలేను అనుకుంటే అట్లీస్ట్ మండేస్ చేయండి. సో ఈ రుద్రాక్ష ధరించడం వల్ల కానీ పూజ చేయడం వల్ల కానీ రెండిటి వల్ల కూడా మీ కర్మ సైకిల్స్ కంప్లీట్ అవుతాయి, ఎందుకంటే మళ్ళా 2 ఆఫ్ వాండ్స్ అనే కార్డ్ ఏంటంటే క్రాస్ రోడ్స్లో నిలబెట్టేస్తుంది డౌట్ అనమాట. అది వెదర్ మళ్ళీ ముందుకెళ్ళినా కూడా అది సక్సెస్ అవుతుందన్న ఇది ఉండదు జాతకం బట్టి, ఎనర్జీస్లో అలా కనబడుతోంది కాబట్టి. పరిహారం చేసినాక అంటే మినిమం ఈ పరిహారం చేశాక మనకి 1 ఇయర్ టైం అండి, 1 ఇయర్ 1.5 ఇయర్ పరిహారం చేసిన తర్వాత మ్యాచెస్ చూడండి. బిఫోర్ ఒకవేళ మ్యాచ్ సెటిల్ అయినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వినోద్ గారు. సో అది తర్వాత మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6 నెంబర్, 6/15/24 డేట్స్లో పుట్టిన అమ్మాయి కానీ 5/14/23 ఈ డేట్స్ చూసుకోండి. మెయిన్లీ ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితేనే మీకు షూట్ అవుతాయి. అండ్ ఒకవేళ ఏదైనా స్టోన్ ధరిస్తాను అని అంటే ఇది తెల్ల పుష్యరాగం స్టోన్ వస్తుంది, అది ధరిస్తే కొంచెం మ్యారేజ్ దోషాలు చాలా వరకు మీకు తగ్గుతాయి. ఆల్ ద బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ నుండి అనిల్ కుమార్ గారు. నమస్తే అండి.
అనిల్ కుమార్ గారు నమస్తే అండి. హలో, సమస్య చెప్పండి అనిల్ కుమార్ గారు. మేడం, నా పేరు వీరబాబు అండి. ఓకే అండి, నెక్స్ట్ వీరబాబు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం అండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే మేడం, కొద్దిగా ఆరోగ్య పరిస్థితి, నాకు అమౌంట్ కూడా కొద్దిగా ఇదవుతుంది. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అనిల్ కుమార్ పేరు? వీరబాబు. 1987 అండి. వీరబాబు, ఓకే. ఓన్లీ ఇయర్ తెలుసండి, 1987. ఓకే మేడం, 1987 మేడం. ఎస్, మీకు ఒక అమౌంట్ రావాల్సింది ఉందా? ఉందండి. ఎస్, అమౌంట్ రావాలి. ఇంకా అండి ఏదో అడిగారు ఇంకొక క్వశ్చన్? ఆరోగ్యం బాగుంటలేదు. ఎస్, వాట్ ఈస్ ద వీరబాబు గారి ఎనర్జీ? 1987 ఇయర్ ఇచ్చారు మనకి వీరబాబు గారు. ప్లీజ్ పిక్ ద ఎనర్జీ యూనివర్స్, ప్లీజ్ పిక్ ద వీరబాబు గారి ఎనర్జీ. సో వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ ఫైనాన్షియల్ అండ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్? ప్రాబ్లం అయితే ఉంది వీరబాబు గారు, ఎందుకంటే వెయిటింగ్ ఎనర్జీ, 2 of Wands ఇస్ అ వెయిటింగ్ ఎనర్జీ. సో కొంచెం ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతుంది అండ్ ఫైనాన్షియల్గా కూడా సెటిల్మెంట్ రావట్లేదు, చాలా సమస్యలు అయితే కనపడుతూ ఉన్నాయి. సో ఏం చేస్తారంటే వీరబాబు గారు, మీరు నవముఖి రుద్రాక్ష ధరించడం కానీ పూజ చేయటం కానీ చేసినట్టయితే, సో చాలా వరకు ఈ వెయిటింగ్ ఎనర్జీ అన్నది ఇట్ విల్ టేక్ మినిమమ్ 2 ఇయర్స్ టైం పడుతుందండి ఇవన్నీ సెట్ అవ్వడానికి. ఫైనాన్షియల్గా కూడా డౌన్ ఉంది బాగా ఎనర్జీ. సో ప్రతిదీ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు, వెయిటింగ్లో పడిపోతుంది, రిజల్ట్ రావట్లేదు, అలా ఉందన్నమాట ఎనర్జీ. సో నవముఖి రుద్రాక్ష మీరు నోట్ చేసుకోండి, ఈ రుద్రాక్ష ధరించినా పూజ చేసినా. సో చాలా ఇది దుర్గా స్వరూపం అనమాట, ప్రతిరోజు కూడా దుర్గాష్టకం చదవాలి అండ్ లేదంటే ఖడ్గమాల శ్లోకం వింటూ ఈ రుద్రాక్ష ధరించి ఈ ఖడ్గమాల కానీ తర్వాత దుర్గా అష్టోత్రం కానీ చదువుకుంటే కనుక మీకు ఈ సైకిల్స్ అనేవి, నెగిటివ్ సైకిల్స్ అనేవి కంప్లీట్ అవుతాయి, ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, నిజామాబాద్ నుండి సువర్ణ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. ఓకే, ఆయన పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు పేరు సాయి కృష్ణ. ఓకే, 26 March 2000. ఓకే, అంటే ఎడ్యుకేషన్ అండి. సాయి కృష్ణ గురించి మా బాబు అసలు ఏ పని మీద శ్రద్ధ, అసలు ఏం చెప్పాడండి, ఏం చేస్తావు అనేది కూడా చెప్పాడు. ఓకే, లాస్ట్ టైం మీరు కాల్ చేసినట్టున్నారు కదండి సువర్ణ గారు, మీరు ఒకసారి కాల్ కలిసింది. ఎస్ రైట్, చెప్పా నేను ఆల్రెడీ, కొంచెం తన కమ్యూనికేషన్ సరిగ్గా చెయ్యడు, ప్రతిదానికి రిజర్వ్డ్గా ఉంటాడు, దేనిపైన ఇంట్రెస్ట్ చూపించడు, కొంచెం ఫ్రెండ్స్ అని తిరగటం మీదే, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్, అలా అని ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉండరు. సో ఇది చెప్పా నేను, ఈ క్వాలిటీస్ చెప్పినట్టు గుర్తుంది. సో మీరు చెప్పాను లాస్ట్ టైం మీకు ఒక ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ వేయండి, చాలా వరకు ఈ దీనివల్ల ఓపెన్ అప్ అవుతాడు, ఏదైనా ఒక జాబ్లో సెటిల్ అవుతాడు, తను చదువుకున్న దానికి తగ్గట్టుగానే జాబ్ వస్తుందని చెప్పాను ఆల్రెడీ రెమెడీ. సో సేమ్ రెమెడీ అనేది కంటిన్యూ చేయండి. ఎనీవే ఒకసారి మళ్ళీ కాల్ కలిసింది కాబట్టి నేను ఎనర్జీ అడుగుతాను సాయికృష్ణది. సో సాయికృష్ణ గారికి ప్లీజ్ గివ్ వన్ కార్డ్, యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ సాయికృష్ణ, 26 March 2000. ఎస్, నేను చెప్పిన రెమెడీస్ చేస్తే తొందరలో స్టెబిలిటీ వస్తుందండి, అందుకే అంటున్నాను కాల్ కలుస్తుంది కదా, కలిసినప్పుడు ఏవైతే రెమెడీస్ చెప్తున్నామో, లేదంటే ప్రోగ్రామ్ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది చూడండి, బీఆర్కే న్యూస్ యూట్యూబ్లో మళ్ళీ చూడండి రెమెడీ ఏముందో చూసుకొని రాసుకొని ఆ రెమెడీ చేయండి. సో ఆ స్టోన్ ఒకటి వేస్తే మీకు త్వరలోనే స్టెబిలిటీ వస్తుంది, తర్వాత గణపతి ఆరాధన ఎక్కువ చేస్తే మంచిదండి సాయికృష్ణ, ఈ విషయంలో వరి అవ్వాల్సింది ఏం లేదు. ఆల్ ది బెస్ట్. మేడం, ఏకాదశ ఉపవాసం అనేది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఎస్, ఇప్పుడు మనకి తొలి ఏకాదశి అని ఆషాఢ మాసంలో ఒక ఫెస్టివల్ వస్తూ ఉంటుంది. మామూలుగా ఏకాదశికి చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేయాలి ఏకాదశి అంటే, ఏకాదశి తిథి అనేది 11వ తిథి అండి, 11 నెంబర్. సో ప్రతి 48 డేస్కి అంటే ఒక మండలానికి మన శరీరం ఒక సైకిల్ని కంప్లీట్ చేసుకుంటుంది. సో ఇలా సైకిల్ని కంప్లీట్ చేసినప్పుడు కొన్ని దినాల్లో ఆహారం అవసరం పడదంట మన శరీరానికి, అంటే ఇది ఋషులు చెప్పినదే. ఋషులు ఏది చెప్పినా మనకి సైంటిఫికల్గా అన్ని రీజన్స్ ఉంటాయి. అయితే ఈ 48 డేస్లో 3 ఏకాదశులు వస్తాయి మనకి జనరల్గా. అయితే ఏకాదశి ఈ 3 రోజుల్లో శరీరానికి ఆహారం అవసరం లేదట, ఎందుకంటే రిపేర్ క్లీనింగ్ శరీరం చేసుకుంటుంది. సో దీన్ని ఎలా చెప్పాలి అని చెప్పి ఏకాదశి అని తిథి పెట్టారు, అది 11th డే అనమాట. అంటే ఇప్పుడు మనకి పౌర్ణమికి 4 రోజుల ముందు,
అమావాస్యకి 4 రోజుల ముందు ఏకాదశి తిథి వస్తుంది. సో ఈ డేట్లో ఎవరైతే శరీరానికి ఆహారం అవసరం లేదు, రిపేర్ క్లీనింగ్ శరీరానికి అవసరం కాబట్టి ఉపవాసం కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడుండే కండిషన్లో షుగర్ అని బీపీ అని అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు. సో మామూలుగా ఆరోగ్యవంతులందరూ కూడా చేస్తే ఆరోగ్యానికి మంచిది. సో ఈ ఏకాదశి ఉపవాసం అన్నది జనరల్గా ఫ్రూట్స్ తిని ఉండాలండి ఫస్ట్ది. గ్రెయిన్స్ ఏవి తినకూడదు అంటారు, అన్నం కానీ లేకపోతే రొట్టెలు కానీ అలా గ్రెయిన్స్ కాకుండా ఓన్లీ ఫ్రూట్స్. ఫ్రూట్స్ చేయలేని వాళ్ళు ఒక్క పూట టిఫిన్ తీసుకొని ఉండొచ్చు, అది కూడా చేయలేని వాళ్ళు మార్నింగ్ నుంచి ఫ్రూట్స్ తీసుకొని ఉండి నైట్ టిఫిన్ తీసుకోవచ్చు. ఇది కూడా మన శరీరం సహకరించట్లేదు అంటే 8 అవర్స్ ఫుడ్కి, మార్నింగ్ డైట్ తీసుకున్నాక 8 అవర్స్ గ్యాప్ మళ్ళీ నెక్స్ట్ డైట్ తీసుకోవాలి. ఇలా చేస్తే వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి, శరీరంలో చాలా రీఛార్జ్ అవుతుంది ఎనర్జీ. అండ్ మన ఈ ఎనర్జీ రీఛార్జ్ అవడం వల్ల కాస్మిక్ రేస్కి కనెక్ట్ అవుతాం, యూనివర్స్కి కనెక్ట్ అయ్యి మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి, మనలో ఒక పవర్ స్టార్ట్ అవుతుందని చెప్పి మన ఋషులు పెట్టిందేది. సో ఏకాదశి అన్నది మూఢనమ్మకము ఉపవాసాలు అసలు అదేమి కాదండి, ఇదంతా సైంటిఫికల్ రీజన్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 48 డేస్కి ఒక సైకిల్ బాడీ కంప్లీట్ చేసుకుంటుంది, కొన్ని దినాలలో ఆహారం అవసరం లేదు. అవసరం లేనప్పుడు అనవసరంగా మనం ఎక్కువ ఫుడ్ ఇవ్వడం వల్ల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు పౌర్ణమికి చంద్రుడి యొక్క ఆటుపోట్లకి సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, అలాగే మన శరీరంలో 70% నీరుంది. సో ఆ నీటికి కూడా ఈ పౌర్ణమి ప్రభావం వల్ల ప్రభావితం అవుతుంటాయి ఆలోచనలు కానీ. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫుడ్ నెగిటివ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, దాని ప్రభావము 3 డేస్ ఉంటుంది బాడీ పైన. ఇదే విధంగా మనం అందుకే మంచి ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ తినాలని మన పెద్దవాళ్ళు ఋషులు వీళ్ళందరూ చెప్పారు, డైజెషన్ తొందరగా అయిపోయి మనసు పైన ప్రభావం ఉండడం వల్ల. సో మనం ఇలా నెగిటివ్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల అన్ని ఆలోచనలు నెగిటివ్ ఉండి మనకి ఏ పని కూడా జరగదు, అదృష్టం తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవి సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకున్నాం, గ్రెయిన్స్ మానేసి పళ్ళు లేదు 8 అవర్స్ గ్యాప్తో ఏకాదశి ఉపవాసం ఎవరైనా చేయొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం వద్దండి. మేడం మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి రుద్రాక్షను చూపించారు, అదేవిధంగా చాలా విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. నమస్తే. సో చూశారు కదండి ఇది వాళ్ళ కార్యక్రమం, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.